हाय हेलो वेलकम टू इंडियन नॉलेज यूनिवर्सिटी मन को स्टाफ सेलेक्शन कमीशन नीचे कांस्टेबल जीडी नोटिफिकेशन रावడం జరిగింది। ఇందులో మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మరియు ఎస్ఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి। సో వీటికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఇందులో స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను। వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి। మీరు అప్లికేషన్ చేసేటప్పుడు యాస్ట్గా ఇవే డీటెయిల్స్ అదే విధంగా ఫిలప్ చేస్తే అయిపోతుంది మీకు। సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చూసుకుంటే మనకు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 31 నైట్ 11 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు। మనం ఎగ్జామ్ ఫీజు వచ్చి 2024 జనవరి 1 నైట్ 11 వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు। సో ఎగ్జామ్ ఫీజుకు మాత్రము ఒకరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది। వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రము డిసెంబర్ 31 నైట్ 11 వరకే కంప్లీట్ చేసుకోవాలి। ఫీ పేమెంట్ ఎవరైతే మిస్ అవుతారో, కొద్దిగా లేట్ అయితే అమౌంట్ లేదు లేట్ అయింది అనుకున్న వారైతే జనవరి 1 నైట్ వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు। మనకు కరెక్షన్ విండో మాత్రం జనవరి 4 నుంచి జనవరి 6 మధ్య నైట్ 11 వరకు ఉంటుంది। ఎగ్జామ్ డేట్ వచ్చి 2024 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మనకు డేట్స్ అయితే రాలేదు ఇంకా। సో డేట్స్ వచ్చిన తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను। వేకెన్సీస్ చూసుకుంటే పిఎస్ఎఫ్ నుంచి 6174, సిఎస్ఎఫ్ నుంచి 11025, సిఆర్పిఎఫ్ నుంచి 3337, ఎస్ఎస్బి నుంచి 635, ఐటీబీపీ నుంచి 3189, ఏఆర్ నుంచి 1490, ఎస్ఎస్ఎఫ్ నుంచి 296। మొత్తం పోస్టులు అయితే 26,146 పోస్టులు ఉన్నాయి। సో వాటికి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ అయితే కూడా చూసుకోవచ్చు ఒకసారి। సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని చూస్తే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మనకు 2 స్టెప్స్ ఉంటుంది। ఒకటి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే విధానం ఉంటుంది। వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది। సో దీని తర్వాత మనం పీ పేమెంట్ ఉంటుంది। సో మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనే విషయాన్ని చూద్దాం ఒకసారి। వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పి అడుగుతుంది। సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి। ఉన్న వాళ్ళైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ వెరిఫై ఆధార్ నెంబర్ ఉంటుంది। తర్వాత మనకు టైప్ ఆఫ్ ఐడి అడుగుతుంది, ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఒక ఐడి ప్రూఫ్ అడుగుతుంది। సో దాన్ని ఎంటర్ చేయాలి, దానికి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా నేమ్ అడుగుతుంది, మనకు 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది। మళ్ళీ వెరిఫై నేమ్ అడుగుతుంది, సో అగైన్ మళ్ళీ ఎంటర్ చేయాలి। తర్వాత నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది। సో చేసుకున్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి। ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నోన్ పెట్టిన వాళ్ళకైతే అవసరం లేదు। ఫాదర్ నేమ్ అడుగుతుంది, సో 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఫాదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయమంటుంది। నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతుంది, అగైన్ మళ్ళీ మదర్ నేమ్ అడుగుతుంది। డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా అగైన్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది। మనం 10th సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। మనకు ఎడ్యుకేషన్ బోర్డు అడుగుతుంది, సో స్క్రోల్ చేస్తే మనకు స్టేట్కి సంబంధించిన నేమ్స్ అయితే రావడం జరుగుతుంది। ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించిన బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। మళ్ళీ అగైన్ వెరిఫై బోర్డు అడుగుతుంది, మనకు రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। మళ్ళీ వెరిఫై రూల్ నెంబర్ అంటుంది, మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ అగైన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ జెండర్ అడుగుతుంది, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండరు, సో దీనికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించింది క్లిక్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా వెరిఫై జెండర్ అంటుంది, మళ్ళీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది। సో మనకు 10th క్వాలిఫికేషన్ కాబట్టి 10th సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। మొబైల్ నెంబరు అదేవిధంగా వెరిఫై మొబైల్ నెంబరు, ఇమెయిల్ ఐడి మరియు వెరిఫైడ్ ఇమెయిల్ ఐడి, మనకు స్టేట్ ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ సేవ్ అనగానే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన డేటా అయితే సేవ్ అవుతుంది। మన నెక్స్ట్ కేటగిరీ అడుగుతుంది, కేటగిరీలో జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। మళ్ళీ వెరిఫై కేటగిరీ అడుగుతుంది, నేషనాలిటీ అడుగుతుంది, మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి। ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది, మనకు 10th మెంబర్ అయితే ఏ రాసి ఉంటామో సో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది। డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి। ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది। సో పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మనకు స్టేట్ అడుగుతుంది, పర్మనెంట్ స్టేటు, పర్మనెంట్ డిస్టిక్ అండ్ పర్మనెంట్ అడ్రస్ యొక్క పిన్ నెంబర్ అడుగుతుంది, సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ఎవరికైతే ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ 2 సేమ్ ఉంటాయో వాళ్ళు ఎస్ఎన్ పెట్టండి, సేమ్ కాకుండా వేరే ఉన్న వాళ్ళైతే నోన్ పెట్టండి, నోన్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది। ఇది ప్రజెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్। దీని తర్వాత మనకి ఇక్కడ సేవ్ అని చెప్తే మనకు సేవ్ అయిపోతుంది। ఫైనల్గా మనకి ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది, డిక్లరేషన్లో ఇదంతా చదివిన తర్వాత ఒకసారి ఐ అగ్రీ అని చెప్పిన తర్వాత మనకు ఫైనల్ సబ్మిట్ అవుతుంది। లేదు అంటే ఒకసారి చూసుకుంటా అంటే మనకు టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని చెప్పి ఓకే చేయగానే మనకు మీరు ఏ డేటా ఫిలప్ చేశారనే విషయాన్ని అయితే చూసుకోవచ్చు। ఒకవేళ మీకు ఇంతేమైనా మిస్టేక్ చేశాను అనిపిస్తే మాత్రం ప్రీవియస్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ నొక్కితే ప్రీవియస్కి వెళ్ళొచ్చు. ఫైనల్ సబ్మిట్ అనగానే మనకు ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది. దీంతో మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అండ్ సిగ్నేచర్ ఒకటి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మాత్రము 20 KB to 50 KB మధ్యలో ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా 10 KB to 20 KB మధ్యలో ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. మనం పార్ట్ 2 ఫిలప్ చేసేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనం పార్ట్ 2 ఫిలప్ చేస్తాం. పార్ట్ 2 ఫిలప్ చేసేటప్పుడు మనం వన్ టైం రిజిస్ట్రేషన్లో ఫిల్ చేసిన డాటా అయితే మనకి ఇక్కడ కొంత రావడం జరుగుతుంది. 1 to 13 కాలమ్స్ వరకు అయితే యాస్టీస్గా రావడం జరుగుతుంది, మనం ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. మనకు 1 to 13 తర్వాత మనం ఇందులో డాటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 14th ఎక్సర్విస్మెన్నా కాదని చెప్పి అడుగుతుంది. ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదా నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్సర్విస్మెన్ కోటా ఉంటారో వారైతే ఆల్రెడీ సివిల్ పోస్టులు ఏమైనా జాయిన్ అయితే మాత్రం దానికి సంబంధించి అడుగుతుంది. సో అలా జాయిన్ అయిన వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదా నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదా నోన్ పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ దీనికి సంబంధించిన కేటగిరీస్ అయితే రావడం జరుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎన్సీసీ క్యాండిడేటా కాదని చెప్పి అడుగుతుంది. సో ఎన్సీసీ వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదా నోన్ పెట్టండి. మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ టైప్ అడుగుతుంది. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకైతే ఏ సర్టిఫికేట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అగైన్ సెకండ్ టైం కూడా వెరిఫై అడుగుతుంది. మనకు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఆప్షన్స్ అయితే 3 ఇవ్వడం జరిగింది. సో ఏపీ వాళ్ళైతే ఏపీకి సంబంధించిన సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దేశం మొత్తం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దగ్గర పట్ల సెలెక్ట్ చేసుకోవడం బెటర్గా అని చెప్పి ఇక్కడైతే 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలని చెప్పి అడుగుతుంది. సో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ, లేదంటే తెలుగు కావాలంటే తెలుగు కూడా ఇక్కడ స్కోల్ చేస్తే మనకు 13 లాంగ్వేజ్ రావడం జరుగుతుంది. మళ్ళీ వెరిఫై మీడియం అడుగుతుంది. సో మళ్ళీ 2వ సారి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నేటివ్ స్టేట్ ఏదని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఏపీ వాళ్ళైతే ఏపీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లోకల్ డిస్ట్రిక్ట్ ఏదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం లోకల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వేరే స్టేట్ నుంచి మైగ్రేట్ అయ్యారని చెప్పి అడుగుతుంది. మైగ్రేట్ అయిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. మీరు స్టేట్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఏమైనా పొందుతున్నారా అని చెప్పి అడుగుతుంది. పొందుతున్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. నోన్ పెట్టిన వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళని చెప్పి కూడా అడుగుతుంది. సో ఏపీ వాళ్ళైతే ఏపీ అని పెట్టండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్ అడుగుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం క్యాండిడేట్ బిలాంగ్స్ టు మిలిటెన్సీ లేదా నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అడుగుతుంది. సో ఎవరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే దానికి సంబంధించి చూపిస్తాను, ఒకసారి చూడండి. మిలిటెన్సీ లేదా నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ డిస్ట్రిక్ట్స్ అయితే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కిందకి రావడం జరిగింది. సో మనకు అక్కడ మాత్రం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, మంచిర్యాల, ములుగు ఈ జిల్లాలకు చెందిన వారైతే అక్కడ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఎస్ అని పెట్టాలి. ఈ జిల్లాలు కాని వాళ్ళైతే నో అని పెట్టాలి. ఇప్పుడు చూపించినట్టుగా ఆ జిల్లాకు చెందిన వారైతే ఎస్ అని పెట్టండి, ఆ జిల్లాకు చెందిన వారైతే నో అని పెట్టండి. బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి అడుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లేరు. సో ఉత్తరప్రదేశ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే బోర్డర్ డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఉంది. సో మనకు అవసరం లేదు కాబట్టి చూపించలేను. మీకు పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం మీరు ఏ పోస్టుకు ఏ కోడ్ ఇచ్చుకుంటున్నారు అనే దాని మీద మీకు పోస్ట్ కేటగిరీ రావడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మీకు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ ఈ పోస్టులలో మీకు ఏ పోస్టు సూటబుల్, ఏ పోస్టు మీకు ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం ఆర్డర్ ఇచ్చుకోండి. మీకు ఇందులో కన్ఫ్యూజ్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏ పోస్టుకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్స్గా ఆ వీడియోలో చెప్తాను. సో మీకు ఇందులో డౌట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియో చూసుకొని మీరు ఇందులో ఫిలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ వెరిఫై పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. సో ఇక్కడ కనుక మీరు మిస్టేక్ చేసి ఉంటే మాత్రం మీకు జాబ్ వచ్చిన తర్వాత అదే పోస్ట్ రావడం జరుగుతుంది. సో ఫిలప్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఫిలప్ చేసుకోండి. మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీకు డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని చెప్పి ఇక్కడ అడుగుతుంది. మనకు మినిమం క్వాలిఫికేషన్ 10th కాబట్టి 10th ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కాబట్టి 10th సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్డ్ లేదా అపియరింగ్ అడుగుతుంది. చదువుతున్న వాళ్ళైతే అపియరింగ్ పెట్టాలి, కంప్లీట్ అయిన వాళ్ళైతే పాస్ అని పెట్టాలి. పాసింగ్ ఇయరు, మనకు ఏ స్టేటు, స్టేట్లో బోర్డు నేము, అదేవిధంగా రూల్ నెంబరు, పర్సంటేజ్. కొంతమందికి సీజీపీఏ ఉంటుంది, సీజీపీఏ ఉన్న వాళ్ళైతే ఇది ఎంటర్ చేయాలి, లేదంటే పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎంటర్ చేయాలి. మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా లేదని చెప్పి అడుగుతుంది. సో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నోన్ పెట్టండి. కరెస్పాండెంట్ అడ్రస్ ఆల్రెడీ మనం ఫిలప్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మనకు ఫోటో సిగ్నేచర్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచరు మనకు ఫోటో మాత్రము 20 KB to 50 KB మధ్యలో ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇమేజ్ సైజ్ కూడా 3.5 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి, 4.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనగానే మనకు ఫోటోకి సంబంధించి అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా సిగ్నేచర్కి వస్తే 10 KB to 20 KB మధ్యలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 4 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి, 2 సెంటీమీటర్ హైట్ ఉండాలి. మనకి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేయగానే మనకు ఫోటో అప్లోడ్ అవుతుంది. ఫోటోగ్రాఫ్ మాత్రం 2023 ఆగస్టు 24 తర్వాత తీసిన ఫోటోనా కాదని చెప్పి అడగడం జరుగుతుంది. సో 2023 ఆగస్టు 24 తర్వాత తీసిన ఫోటో అయితే ఎస్ఎన్ పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకి మాత్రం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మీరు 2023 ఆగస్టు 24 తర్వాత తీగిన ఫోటోను మాత్రం అప్లోడ్ చేయండి. సో బిఫోర్ ఫోటో అయితే మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఫైనల్గా మనకు డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అని చెప్పి డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత మనం ఐ అగ్రీ అని చెప్పి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ అని చూసుకున్న తర్వాత మీకు ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది. అప్పటి వరకు అయితే మీకు సబ్మిషన్ అడగదు. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరుగుంటే రీసెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ ఓకే చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది. ఫైనల్ సబ్మిషన్ తర్వాత మనకు పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ తోటి మనకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకుంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు దగ్గర పెట్టుకొని ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు చూసుకోండి. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ డేటా ఎంటర్ చేయాల్సిన విషయాలు అనే దాని గురించి మీకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.